रत्नवारी जिला रामचंद्रापुरम नियोजकवर्गम रक्तदान सेवा कार्यक्रम में मुंदुन्न विद्युत उद्योग विद्युत ब्लड डोनर्स मरियु वालंटरी असोसिएशन राष्ट्र अध्यक्षुलु रामचंद्रापुरम डिविजन एग्जिक्यूटिव इंजनीर श्रीधर वर्म आध्वर्यंलो डिप्यूटी एग्जिक्यूटिव इंजनीर एवी रामाराव अध्यक्षतन रामचंद्रापुरम एनवीआर फंक्षन हाल विद्युत उद्योगुलु रक्तदान शिबिरं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो श्रीधर वर्म मात्लाडुतू विद्युत ఉద్యోగులు అందరి సహకారంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఈ రక్తదాన కార్యక్రమాన్ని తరచూ నిర్వహిస్తున్నామని పిల్లలకు రక్తం అవసరమైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ యూనియన్ సెక్రటరీ పిఎస్ఎస్ వెంకటేశ్వరరావు కంపెనీ సెక్రటరీ తెలుగునాడు బొబ్బా రవీంద్ర రామచంద్రపురం టౌన్ ఏఈ ఎం భరత్రావు తదితరులు పాల్గొన్నారు। మరియు విద్యుత్ బ్లడ్ డోనర్స్ వాలంటీర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మేము మా విద్యుత్ సంస్థలోని ఎంప్లాయీస్ అందరం కలిసి మా ఎంప్లాయీస్ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో విద్యుత్ బ్లడ్ డోనర్స్ వాలంటీర్ అసోసియేషన్ అనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది। ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము మా ఎంప్లాయీస్ అందరిని మొబిలైజ్ చేసి మా ఈస్ట్ కానీ వెస్ట్ గోదావరి ఇలాగ రాష్ట్రంలో వివిధ సర్కిల్స్లో బ్లడ్ క్యాంప్లు అవి ఏర్పాటు చేస్తూ అవి కొంతమంది బ్లడ్ బ్యాంక్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది। ఎప్పుడైనా మా ఎంప్లాయీస్ కానీ వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వారికి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బ్లడ్ అవసరం అయితే వారికి ఇమ్మీడియట్గా కూడా మేము ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి బ్లడ్ని అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది। ఆ విధంగా చాలామంది ప్రాణాల నాటిని కూడా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డిస్కమ్ సెక్రటరీగా చేస్తున్నాను నేను। ఈరోజు ఈ రామచంద్రపురం డివిజన్లో తలసీమియా గారి పిల్లలకి వైద్య సేవల నిమిత్తం వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి అత్యవసరంగా రక్తం ఇచ్చేవలసి ఉంటుంది, అందువలన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి డివిజన్లో ప్రతి సుమారుగా ప్రతి 3-4 నెలలకు ఒకసారి కూడా ఈ విద్యుత్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి। దీని విధంగా ఏ ఉద్యోగికైనా సరే అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే ఈ విద్యుత్ బ్లడ్ డోనర్స్ ద్వారా కూడా ఇమీడియట్గా రక్తం కూడా చేరడం జరుగుతుందండి। అంతేకాకుండా వీళ్ళు ఓల్డేజ్ హోమ్స్ కానీ అదేవిధంగా మొన్న జరిగిన